ఈనాటి ప్రవచన కార్యక్రమం గావించవలసిందిగా బ్రహ్మర్షి గరికపాటి నరసింహారావుని సాధారణంగా ఆరవయస సభ ఆహ్వానించు. పొద్దుటూరు నగరంలో వాసవి కన్యకా పరమేశ్వర ఉద్యానవనంలో కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మహాముని రచించిన ఉమాసహస్రం మీద జరుగుతున్న మూడు రోజుల ప్రవచనంలో మూడవ రోజు చివరి రోజు ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ, నిదురపం మన్నను నిముషం కూడా నిదురపోది ప్రేమ నిత్యమీ ప్రేమ. అమ్మా, నిదురపం మన్నను నిముషం కూడా నిదురపోది ప్రేమ నిత్యమీ ప్రేమ. చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ. చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ. కదిలించుని ప్రేమ కదలది ప్రేమ, కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ. కదిలించుని ప్రేమ కదలది ప్రేమ, కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ. ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ, ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ. ఈ కాలు జారునంచు ఏడ్చుని ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమున కామె మధుమాధవీయ. మనం రెండు రోజులుగా చెప్పుకుంటూ ఉన్నా ఉమాసహస్రం మీద ప్రవచనంలో చాలా ముఖ్యమైన విషయాలను ఇంకా ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం. ముఖ్యంగా జపం అంటే ఏం చెయ్యాలి, నామస్మరణ చెయ్యాలా, లేదు దేవుడు రూపాన్ని మనస్సులో ధ్యానించాలా, లేదు ఈ రూపానికి నామానికి అతీతంగా ఈ ఆలోచన లేకుండా మహామౌనంలో ఉండిపోవాలా, నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు చెప్పబోయే శ్లోకంలో సమాధానం చెబుతున్నాడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మహాముని. ఆయన ఇందులో చెప్పిన విషయాలన్నీ ఆయన స్వానుభవాలు పూర్తిగా. ఆయన 1878లో జన్మిస్తే 1936 వరకు 58 సంవత్సరాలు మాత్రమే బతికాడు. మనలో చాలామంది అంతకంటే ఎక్కువ బతికిన వాళ్ళం చాలామంది ఉన్నాం. ఈ 58 ఏళ్లలో ఓ 25 సంవత్సరాలు ఆయనకి బాల్యం, విద్యాభ్యాసం, అవధానాలు, రకరకాల సమస్యాపూరణాలు వీటితో సరిపోయింది. ఇక మిగిలిన 30 ఏళ్లలో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చేసినటువంటి సాధనలో ఆయనకు కలిగిన సందేహాలు, వాటికి అనుభవపూర్వకంగా తెలుసుకున్న సమాధానాన్ని మనకిప్పుడు చెప్పుకోబోతున్న శ్లోకంలో తెలియజేస్తున్నారు. లక్ష్యం వినైవ మంత్రక కిం సిద్ధ్యతి కోటిశోప్యుక్తక, దద్మస్తద్యది లక్ష్యం తవ రూపం గలతి హా మంత్రక. లక్ష్యం వినైవ మంత్రక, మంత్రజపం చేస్తాం. మంత్రం అంటే ఎవరో గురువు ఉపదేశించాలి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఇన్ని పెట్టుకోవలసిన అవసరం లేదు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఇవన్నీ మంత్రాలే. దీనికి ఓంకారం చేరిస్తే ప్రణవ సహితంగా మంత్రం అవుతుంది. నమ శివాయకి ఓంకారం చేరిస్తే షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ సంచారమును అన్నట్టుగా అవుతుంది. దాన్ని హరవిలాసంలో శ్రీనాథుడు చెబుతాడు. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ సంచారమున. నమశివాయలో ఉండేటువంటి 5 అక్షరాలని నకారం, మకారం, శివర్ణం, వకారం, యకారం, ఈ 5ంటిని పంచబ్రహ్మలు అంటారు. ఆ పంచబ్రహ్మలే లలితాదేవి సింహాసనానికి 4 పక్కలా ఉండే 4 ప్లస్ వెనకాల ఉన్న సదాశివుడు కలిపి పంచబ్రహ్మలు అంటే అర్థం. అది లలితాదేవి కూర్చున్న
మంచం పర్యంకం చూస్తే మీకు అర్థమవుతుంది. నాలుగు కోళ్ళు ఉంటాయి, నాలుగింటి దగ్గర బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అని ఉంటుంది. ఆ పైన ఆయన సదాశివుడు అంటారు, వీళ్ళనే పంచబ్రహ్మలు ఉంటారు. పంచబ్రహ్మాసనోపేత అని పంచబ్రహ్మాసనాసీన అని ఉంటుంది లలిత సహస్రంలో కూడా. పంచబ్రహ్మస్వరూపిణి అని కూడా ఉంటుంది, ఇదే పంచబ్రహ్మ. సరిగ్గా నమశివాయలో ఉండే ఐదు అక్షరాలు ఈ పంచబ్రహ్మలకి సంకేతం. దానికి ఓంకారం కూడా చేరిస్తే సృష్టికి మూలం సృష్టి స్వరూపమైనటువంటి అక్షరాన్ని కూడా చేర్చినట్టయింది. ప్రణవ సహితం అంట, ఆ ఓంకారమే అందులో ప్రధాన బీజాక్షరం. నమో నారాయణాయ కూడా అంతే, ఓంకారం చేరిస్తే అష్టాక్షరీ మంత్రం అయింది. శ్రీమాత్రే నమః అన్నదానికి కూడా ఓంకారం చేస్తే ప్రణవ సహితంగా అమ్మవారి మంత్రం అయింది. అయితే ఈ ఓంకారం చేర్చి చెప్పేటువంటిది సాధారణంగా బీజాక్షరాలతో సహితమైనది, మేము మైకులో చెప్పకూడదు, అందుకని చెప్పము సాధారణంగా నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః అంట. వీటికి ప్రత్యేకించి ఏ గురువు ఉపదేశం కూడా అవసరం లేదు, అంత కంగారు పడిపోతున్నారు. కానీ ఈ ఉపదేశాల కోసం వాయిదాలు వేసేసి జీవితం అంతా వ్యర్థం చేసుకోకల్లా. భగవన్ నామానికి మంత్రానికి తేడా ఏమీ లేదు. నిజానికి నామమైనా మంత్రమైనా ఏదైనా మనం పూర్తిగా మనస్సు లగ్నమయ్యేలా చేశామా లేదా అన్నదే ముఖ్యం. ఎంత బీజాక్షర మంత్రమైనా మనస్సు లగ్నం కాకపోతే ఏమీ చేసేది ఏం లేదు. ఇక్కడ ఎన్ని బీజాక్షరాలు ఉన్నా ఒకటే. అందుకే రమణ మహర్షిని అన్ని మంత్రాల్లోకి గొప్ప మంత్రం ఏది మీరు ఉపదేశించండి అంటే ఆయన ఏమన్నారంటే, నేనెవరు అదే మంత్రం చేసుకో అని చెప్పాడు. నేనెవరు అదే మంత్రం చేసుకోవాలని. అదేమిటండి నేనెవరు మంత్రం ఏమిటంటే, అది ఆలోచించవయ్యా, ఏమిటి ఊరికే జపం చేస్తానంటావు, ఆలోచించావా మనస్సు ఉన్నది ఎందుకు. మనస్సుని మనస్సుతోనే జయించాలి, అంటే మనస్సుని మనస్సుతోనే గమనించాలి, అప్పుడు మనస్సు ఆగిపోతుంది ఆశ్చర్యకరంగా ఆయన అందుకోసం చెప్పాడు. నేనెవరో అని ఆలోచించడం మొదలు పెడితే ఆ నేను అనే మూలంలోకి వెళ్ళి మనస్సు ఆగిపోతుంది, ఇంక వెళ్ళడానికి ఏం లేదు అక్కడ. అందుకని నేనెవరో అనేది గొప్ప మంత్రం, ఇంతకు మించింది ఏం లేదు. గాయత్రి మంత్రం సహా అన్ని మంత్రాలు దీని తర్వాతే నువ్వు అదే చేసుకో అని చెప్పాడు. ఆయన అదే చేశాడు, నేనెవరనేది తప్పితే ఇంకేం లేదు. మనకి ఈ మంత్రజపం చేస్తూ ఉంటే మనస్సు జారిపోతూ ఉంటుంది. రూపం మీద దృష్టి పెడితే నామం జారిపోతుంది, నామం మీద దృష్టి పెడితే రూపం జారిపోతుంది. అదే చెబుతున్నాడు ఇక్కడ. లక్ష్యం వినైవ మంత్రక. లక్ష్యం అంటే ఇక్కడ ధ్యేయం, ఒక రూపం. ఒక రూపం ఒక ధ్యేయం లేకుండా కిం సిద్ధ్యతి కోటిశోప్యుక్త, కోటిసార్లు జపించినా కూడా ఆ మంత్రం ఫలిస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఒక ధ్యేయం ఏదో లేకపోతే ఏం ఫలించాలి. అంచేత మనం కామ్యకర్మగా జపం చేసేటప్పుడు ఏదో ఒక ధ్యేయం లక్ష్యం ఉండాలి. కామ్యకర్మ అంటే కోరికతో చేసే జపం. ఆరోగ్యం కోసం చేస్తున్నాం, ఫలానా ప్రయోజనం కోసం చేస్తున్నాం అంటే దానికి తగిన మంత్రాలు వేరుగా ఉంటాయి, దేనికి దానికే ఉంటాయి. ప్రతి అక్షరము కూడా బీజాక్షరమే. భాషలో తెలుగులో కానీ సంస్కృతంలో కానీ బీజాక్షరం కానీ అక్షరం లేదు అసలు. అమంత్రం అక్షరము నాస్తి అంటారు, మంత్రము కానీ అక్షరమే లేదు అసలు. అన్ని అక్షరాలు బీజాక్షరాలే. ఏది ఎవరికి బీజాక్షరం అనేది తేడా ఉంటాయి. అన్నీ పేర్లే కానీ మీ పేరు వేరు నా పేరు వేరు కదా. మీ పేరుతో పిలిస్తే మీరు బ్రతుకుతారు, నా పేరుతో పిలిస్తే నేను బ్రతుకుతాను. అలాగే దేవతలు ఆయా శక్తులు కూడా ఆయా బీజాక్షరం పెట్టి పద్ధతిగా చేసినప్పుడే ఆ సిద్ధి లభింపజేస్తారు, లేకపోతే రాదు. కానీ దాంట్లోనే వచ్చే ఇబ్బంది ఏమిటంటే మనం దేవతా రూపాన్ని కనుక మనస్సులో పెడితే మంత్రం జారిపోతుంది, మంత్రం కనుక మంత్రం మీద కనుక దృష్టి పెడితే రూపం జారిపోతుంది. అంటే అర్థం ఏమిటి, మనస్సు ఎప్పుడు ఏదో ఒక విషయం మీదనే లగ్నం కాగలదు, ఐదారు విషయాలు మనస్సు ఆలోచించలేదు. ఇది మనస్తత్వ శాస్త్రంలో బాగా చెప్పే విషయం. కానీ కొంతమంది చెబుతారు, ముఖ్యంగా మా అవధానం గురించి కూడా చాలామంది చెబుతారు, ఒకేసారి ఐదు విషయాల మీద దృష్టి పెడతారు అంటారు. ఇంతకంటే అబద్ధం ఇంకోటి లేదు. నేను అవధానాలు 375 అవధానాలు చేసిన వ్యక్తిగా చెబుతున్నాను, ఒకేసారి మేము దృష్టి పెట్టాం, ఒకదాని తర్వాత ఒకటి పెడతాం. అది చాలా వేగంగా జరుగుతుంది. ఎంత వేగంగా జరుగుతుంది అంటే ఒకేసారి అన్నింటి మీద దృష్టి పెట్టారని భ్రమలో పడేసేంతగా జరుగుతుంది. మిమ్మల్ని కాదు, మమ్మల్ని కూడా. అందుకని ఏ మనిషి కూడా ఒకేసారి రెండు విషయాల మీద దృష్టి పెట్టలేడు, అది సాధ్యమయ్యేది కాదు. అది అతి సూక్ష్మంగా మనస్సు మారిపోతూ ఉంటుంది. అతి సూక్ష్మంగా అతి వేగంగా మారిపోవడం వల్ల మనం ఆ మారిపోయిందనే విషయాన్ని అంగీకరించలేకపోతున్నాం. అంత సూక్ష్మంగా మనం మనస్సునే గమనించగలిగితే అది మనకి దొరుకుతుంది ఖచ్చితంగా.
ఆలోచన నుంచి వేరే ఆలోచన వస్తుంది అంటే ఆలోచనకి ఆలోచనకి మధ్యలో ఖాళీ ఉందా లేదా? మన మనసులో ఆలోచనలు వస్తున్నాయండి, ఏమిటో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అంటారు కదా ఎవరన్నా. ఆ రకరకాలు ఏమిటండి? ఆలోచనలో తేడా ఉంది కదా. అంటే ఒక ఆలోచన నుంచి రెండో ఆలోచనకు వెళ్ళడానికి మధ్యలో ఖాళీ ఉందా లేదా? లేకపోతే రెండో ఆలోచన అండి కదా తెలిసింది. ఒక ఆలోచన కంటే రెండో ఆలోచన భిన్నమైంది అని అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనం ఉపన్యాసాన్ని వింటూ ఉన్నాం. నేను చెబుతున్నాను నాకు రెండో ఆలోచన వచ్చే అవకాశం లేదు, నాకు రెండో ఆలోచన వస్తే మీకు తెలిసిపోతుంది, మద్యం ఆగిపోతుంది, మాట ఆగిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదో తడువుకున్నట్టు ఉంటుంది, ఏదో చేస్తాం. మీకు రెండో ఆలోచనలు కాదు మహానుభావులు 22 ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మీదేం పోయింది కూర్చుని వింటున్నారు, ఇక్కడ వస్తాయి ఆలోచన. ఇప్పుడు ఇక్కడ వింటూ ఉంటే ఏదో మనస్సు జపం అంటూ ఉంటే ఇంటి దగ్గర తాళం వేయడం మర్చిపోయాం అని ఒకటి గుర్తొచ్చింది. వెంటనే ఆలోచనలకు ఏమండిపోయింది, ఈ మధ్యపో దుడ్డూరులో దొంగలు ఎక్కువయ్యారు, ఇప్పుడు తాళం వేయడం మర్చిపోయామనే ఆలోచనకి దొంగలు ఎక్కువయ్యారనే ఆలోచనకి భిన్నత్వం ఉందా లేదా? తాళం వేయడం మర్చిపోయామనే ఆలోచన నుంచి దొంగలు ఎక్కువయ్యారనే ఆలోచనకు మారడానికి మధ్యలో ఖాళీ ఉందా లేదా? ఆ రెండు ఆలోచనల మధ్యలో ఖాళీనే పూర్ణం. తద్దైవం, తద్దైవం, అదే దైవం. అది పట్టుకుని అక్కడ ఉండిపోగలిగితే చాలు, ఇంకేం ఒక్కల. అదే రమణ మహర్షి చెప్పినమాట. ఆలోచన నుంచి ఆలోచనకు మారుతున్నాం కదా, ఖచ్చితంగా మారకుండా సూక్ష్మంలో అక్కడ ఉండిపోగలిగితే, ఏమీ ఆలోచించకుండా ఉండగలిగితే అదే ధ్యానం, అదే నిష్ట. దానికి చాలా ప్రయత్నం చేయాలి, దానికి విగ్రహారాధన చేయాలి, అర్చనలు చేయాలి, అభిషేకాలు చేయాలి. ఈ దిక్కుమాలిన మనస్సు ఏం కోరుతోందో అవన్నీ చేయాలి. దీన్ని బాగా చిన్నపిల్లాడికి బెల్లం మొక్క పెట్టినట్టు పెట్టాలి. దీనికి కావలసినవన్నీ ఇవ్వాలి. ముందు సంసార బాధ్యతలు కొన్ని తగ్గించుకోవాలి, వైరాగ్యం పెంచుకోవాలి, నెమ్మదిగా మనస్సుకు నచ్చ చెప్పుకోవాలి. మనస్సు ఎందుకంటే పెద్ద మొండి మనిషి, ఇది మనం దాన్ని బిగించిన కొద్దీ అది పారిపోతూ ఉంటుంది. అందుకని దాన్ని, అది మనల్ని మాయ చేయాలని చూస్తుంటే మనం దాన్ని మాయ చేసేలా ఉండాలి. అంతగా ఆత్మనిష్ట ఉండాలి. అందుకే ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ, లక్ష్యం వినైవ మంత్రక కిం సిద్ధ్యతి కోటిశోప్యుక్తక. ఒక లక్ష్యం, ఒక లక్ష్యం, ఒక ధ్యేయం, ఒక దేవతా రూపం కనుక మనస్సులో లేకపోతే, అది సాధించాలనేటువంటి పట్టుదల నీకు లేకపోతే కోటిసార్లు జపించినా మంత్రం సిద్ధించదు కదా అన్నారు ఆయన. పోనీ మంత్రం అలా సిద్ధించదు కదా అని. దద్ధమస్తద్యది లక్ష్యం తత్, ఏది తన లక్ష్యం దద్ధమ. ఒకవేళ ఆ రూపాన్నే పట్టుకుందాం, రూపాన్నే పట్టుకుందామంటే ఆ లక్ష్యాన్నే పట్టుకుందాం, లక్ష్యాన్నే పట్టుకుందామంటే తవ రూపం గలతి హామంత్రక. అక్కడి నుంచి ఆ మంత్రం మీద దృష్టి పెట్టామా రూపం జారిపోతుంది, రూపం మీద దృష్టి పెట్టామా మంత్రం జారిపోతుంది. అంటే రూపం లేకుండా మంత్రధ్యానము చేయడము కష్టమే, మంత్రాన్ని వదిలిపెట్టి కేవలం రూపధ్యానం చేయడము కష్టమే. మన మనసులో ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది, ఆ ఏదో ఒక ఆలోచన బదులు ఆ మంత్రమే మంచిది కదా అనిపిస్తుంది. ఇలాంటి సందేహాలకు ఆయన లోనైనప్పుడే తట్టుకోలేక జపం చేసి 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 బుర్ర వాచిపోయి పాపం ఆయనకి కపాల భేదనం అనే స్థితి వరకు వెళ్ళింది. ఇక్కడ వేడెక్కిపోయింది, విపరీతంగా వేడెక్కిపోయింది. పైగా ఈ మంత్ర జపం ఆయన ఎందుకు చేశారో తెలుసా? కావ్యకంఠ గణపతి ముని గురించి ఒక మాట మనం చెప్పుకోవాలి. ఆయన ఎంత దైవభక్తుడో అంతకి 10 రెట్లు దేశభక్తుడు. ఆయన భారతదేశం అంటే ఆయనకు పిచ్చి ప్రేమ, మామూలు దేశభక్తి కాదు. రమణ మహర్షి ఒక దశలో మందలించాడు, ఏమిటయ్యా ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఈ దేశం ఆ దేశం అనే భేదం ఉంటుందా? అదేమిటి దేశం కోసం జపం ఏమిటి అంటే, నన్ను క్షమించండి, నా దేశం బాగుండకపోతే నేను బాగుండను అన్నాడు ఆయన. అంతటి దేశభక్తుడే. ఆధ్యాత్మికతని, దైవాన్ని, ధ్యానాన్ని అన్నింటినీ దేశానికి ధారపోశాడు ఆయన. ఎందుకంటే ఆయన పరమపదించిందే 1936. అప్పటికి స్వాతంత్రం రానేలేదు బ్రిటిష్ వారి నుంచి, మీకు తెలుసు. ఆయన ఈ జపం అంతా చేసింది ఇంకా ఏ 1920 ప్రాంతంలోనూ. అప్పటికి ఉద్యమాలు, రకరకాల స్వాతంత్ర ఉద్యమాలు జరుగుతున్నాయి. గాంధీ గారు మొత్తం నాయకత్వం వహించి నడిపిస్తూ ఉన్నాడు. రమణ మహర్షి ఆశ్రమం మీద నుంచే గాంధీ గారు వెళ్ళాడు తమిళనాడు వచ్చి పర్యటనకి. ఆయనకు కూడా గాంధీ గారికి ఆధ్యాత్మిక భావాలు కదా, నీ దేశభక్తితో పాటు దైవభక్తి కలిగిన మహానుభావుడు కదా. అందుకని ఆయన వెళుతూ రమణ మహర్షిని చూడాలని ఉంది, నాకు చూడాలని ఉంది, మహామౌనంలో ఉంటారట అని పాపం ఆశపడ్డాడు. పక్కన ఉన్నాడు పెద్ద మనిషి, పేరు అనవసరం. అందుకని దేశం, దేశం ఇక్కడ ఇదైపోతుంటే మౌనంగా కూర్చుంటారట, పని పాట లేకపోతే సరే సన్నాసులు, వీళ్ళని చూసేది ఏమిటి అని తప్పుడు సలహా ఇచ్చాడు గాంధీకి. చరిత్ర చెప్పిన సత్యం.
సరే మహానాయకులు ఎంతటి వాళ్ళైనా సెక్రటరీల చేతుల్లో ఉంటారు. దేవుడు గొప్పవాడైనా పూజారి మనవాడు కాకపోతే మనం ఏం చేయలేని తలుపులు వేసేస్తాడు. ఎంత మహానాయకుడైనా కూడా ఉన్నాయన్న మాట వెనక తప్పలేదు. ఇక్కడ ఆ పర్యటన మొత్తం దక్షిణాది పర్యటన అంతా ఆయనే కూడా ఉన్నాడు. ఆయన నాయకుడే పేరు ఉన్నవాడు. ఏమన్నా అంటే రేపు పొద్దున్న చాలా చీకాకులు వస్తాయి, మీకు తెలియదండి. ఏమిటండి ఆయన చూసేది, దేశం ఎలా ఉంటుంటే ఉద్యమంలో పాల్గొండ మనసు గోచిగుడ్డ పెట్టు కూర్చున్నట్టు. ఈయనకేం తెలుసు గోచిగుడ్డ మహిమ? ఈయన ఈ మనం చేసిన పని అందరూ చేస్తే అది గొప్ప ఏమిటి? కొంతమందికి అహంకారం ఉంటుంది, మనం ఏదో చేయొచ్చు దేశం కోసం ఏదో చేయొచ్చు. అందరూ అదే చేయాలని లేదు, ఇంకో రకంగా చేస్తారు వాళ్ళు. నువ్వేదో అన్నదానం చేసావు కదా, నీకు అన్నదానం చేయని వాడు అలా పనికి మాలినవాడంటే అలాగా? ఆయన ఇంకో దానం ఏదో చేస్తున్నాడేమో, అది కదా? అలాంటిది ఉండదు. ఎక్కడికక్కడ అహంకారాలు వచ్చేస్తే తాము సేవ చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే గమనించుకోకపోతే అహంకారం పెరిగిపోతుంది. అసలు మా అంత సేవ ఎవరూ చేయలేదని అంటే మనం అనకూడదు కానండి, అనకూడదు కానండి. ఎందుకంటున్నావు ఇక్కడ? ఇదే అహంకారం అంటే మనం చెప్పుకుంటే బాగుండదు కానండి అని చెప్పేస్తూ ఉంటాడు ఇక్కడ. మరి బాగుండదని ఎందుకు చెప్తున్నావు ఇక్కడ? వచ్చిన వాళ్ళు అందరూ అంటున్నారండి ఇలాంటి ఆశ్రమం ఇంకెక్కడా లేదు, ఇలా అన్నదానం వస్త్రదానం ఎక్కడ జరగలేదని అంటే అనాలి నేను కోరుకుంటున్నాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ అన్నారు, ఎవరు రికార్డు చేశారు ఏమిటి స్టేట్మెంట్లు? ఇలా ఉంటారు అందులో, రాజకీయాల్లో మరీ ఎక్కువ ఉంటారు. అందుకని ఆయన నిరుత్సాహపరిచాడు. పాపం గాంధీ గారు ఏమీ చేయలేక వెళ్ళిపోయాడు. సరే గాంధీ గారు కాదు, గాంధీయుడు వచ్చిన రమణ మహర్షి వచ్చేది లేదు పోయేది లేదు. అక్కడ ఆయన ఎవరిని పట్టించుకునే రకం కాదు. రాష్ట్రపతి అంతటి వారు మిమ్మల్ని చూడాలని ఉందని కబురు చేస్తున్నారు అంటే నాకు వారిని చూడాలని లేదు అని చెప్పాడు ఆయన. అది రమణ మహర్షి అంటే. ఎందుకంటే వాళ్ళేమో మేము ప్రత్యేక విమానం పంపిస్తామండి, దాని మీద మీరు రావాలి, ఢిల్లీలో ఉన్నారు చూడాలని అంటున్నారు మిమ్మల్ని అని అంటే, ఎందుకు విమానం? వారు రావడానికి విమానం, నాకు నేను రావడానికి విమానం ఎందుకు? మీరు రావాలి, నాకు రావాలని లేదు, వారికి మిమ్మల్ని చూడాలని ఉందా, నాకు వారిని చూడాలని లేదు అన్నాడు ఆయన. అలా ఎవడనగలడమ్మా? ఒక మహాయోగి కైలాసంలో ఉన్న పరమశివుడు అనగలడు, మళ్ళీ రమణ మహర్షి అనగలడు. అలాగా మనం ఎవరిని అనగలమా? పంచాయతీ సర్పంచ్ పిలిచాడంటే పంచ పైకి లెక్కను పరిగెట్టేస్తాం మనం ఇక్కడ, 100 రూపాయలు ఇస్తాడేమో అని. ఆధ్యాత్మికత అందుకే తగలబడుతుంది దేశంలో. ఎవడు పడితే వాడు పిలిస్తే వెళ్ళకూడదు, అసలు అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, అంత అవసరం ఉంటే ఆయన దగ్గరికే వస్తారు. ఈ వెళ్ళడం మొదలుపెట్టిందంటే మొత్తం అందరూ వాడేసుకుంటారు, వ్యాపారాలకి బిజినెస్కి వాడేసుకుంటారు మొత్తం. దీన్ని మా దగ్గరికి వచ్చారు, మా దగ్గరికి వచ్చారు, ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టి ప్రచారం చేసేయి, ఎంత డొనేషన్లు వసూలు చేసేయి, అలా అయిపోతుంది ఖచ్చితంగా. అంచేత సరైన ఆధ్యాత్మికవేత్త తను ఉన్న చోటే ఉంటాడు, ఎక్కడికి కదలడు. అదే నిజమైన ఆధ్యాత్మ జ్ఞానం. ఈ దశలో ఆ స్వాతంత్రోద్యమం అంత తీవ్రంగా చివరికి అందులో పాల్గొనిన వాళ్ళు ఎంత మహాయోగులైనా సరే వాళ్ళని విమర్శించే దశలో ఉన్నప్పుడు ఈయన జపం చేశాడు దేశం కోసం. ఈయనకి లోపలంతా తత్వం బాధ. ఈయనకి దైవభక్తి ఎంత ఉందో, ఆత్మజ్ఞాన తాపత్రయం ఎంత ఉందో, దేశభక్తి ఎంత ఉంది. చేస్తూ చేస్తూ నా దేశానికి స్వాతంత్రం రావాలి, స్వాతంత్రం రావాలనే సంకల్పంతో చేశాడు. అది ధ్యేయం అంటే. అంచేత దాని మీదే దృష్టి పెడుతూ, ఆ భారతమాత మీద దృష్టి పెడుతూ, భారతదేశ స్వరూపం మీద దృష్టి పెడుతుంటే మంత్రం జారిపోతుంది. మంత్రం మీద దృష్టి పెడితే రూపం జారిపోతుంది. ఆ అనుమానం వచ్చి ఈ శ్లోకం రాశాడు, ఆయన్నే అడిగాడు. లక్ష్యం వినైవ మంత్రక కిం సిద్ధ్యతి కోటిశోప్యుక్త దద్ధమస్తద్యది లక్ష్యం, దద్ధమస్తద్యది లక్ష్యం తవ రూపం గలతి హా మంత్రక. రూపం మీద దృష్టి పెట్టామా మంత్రం జారిపోతుంది, మంత్రం మీద దృష్టి పెట్టామా రూపం జారిపోతుంది, ఇక నా సంకల్పం నెరవేరేది ఎలాగా, దేశానికి స్వాతంత్రం వచ్చేది ఎలాగా అనేటువంటి తాపత్రయంలో ఈయనకి కపాల భేదనం జరిగేంత పరిస్థితి వచ్చి బుర్ర వేడెక్కిపోయింది. ఆ స్థితిలో మహర్షి ఏమవుతాడో అన్నటువంటి భయంతో ఆయన భార్య గణపతి ముని భార్య పరిగెత్తుకు వెళ్ళింది రమణ మహర్షి దగ్గరికి. స్వామి ఒక్కసారి రండి, ఒక్కసారి రండి, ఆయన మాట వినడం లేదు, అలా కూర్చుండిపోయారు, ఎన్ని రోజులు అయిందో, పాలు లేదు, నీళ్లు లేవు, దేశం దేశం అని ఉండిపోయాడు అలాగా అని అంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన ఎంతటి మహాయోగి అంటే కేవలం ఏమిటయ్యా గణపతి నాయన నాయన అంటే నాయన నాయన ఏమిటయ్యా చెబితే వినవు, వచ్చేటప్పుడు వస్తుందయ్యా స్వాతంత్రం, నీకెందుకయ్యా గొడవ అంతా. ఇవన్నీ తెలుసు మహాయోగులకి, మహాజ్ఞానులకి ఎలా ఉంటాడు, వాడు స్వాతంత్రం ఒక్కటే ప్రధానంగా భావించరు. వాడు స్వాతంత్రం వస్తుందయ్యా తర్వాత ఏమిటి, ఒక కొడుకు ఉంటాడు వాడికి ఏదో చురుకుతనం ఉంటుంది, ఏదో చదివేస్తాడు బీటెక్ ఎంటెక్, వాడికి ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలి, ఏదో చేసేయాలని ఉంటుంది. తండ్రి ఏమో తాళాలు ఇవ్వడం, నీకు తెలియదు ఊరుకో, నీకు తెలియదు ఊరుకో, నీకు తెలియదు ఊరుకో అంటూ ఉంటాడు. ఈయనకి ఏమనిపిస్తుందంటే ఈ పెళ్లి చేసేసాడు తాళం ఇవ్వట్లేదు, ఇంట్లో భార్య కూడా అడుగుతుంది, అందుకని మా నాన్నే మా నాన్నే మా నాన్నే అంటూ ఉంటాడు, మంచానికి వేసి చేయి గుద్దేస్తూ ఉంటాడు ఇలాగా.
తీరా ఎప్పుడు ఆయనకు విసిగెత్తి ఇచ్చాడనే అనుకుందాం. వీడు అనుకున్నది ఏదో చేసేసి మొత్తం శ్రీమతి రమారమణ గోవిందో చేస్తే ఇంక మా నాన్న ఇక్కడ అప్పటికి మళ్ళీ వీడు కొడుకు పెద్దవాడు అవుతాడు. వాడేమంటాడు, ఇవ్వడానికి ఏం లేదు కదా ఇక్కడ, తాతగారు ఆస్తింత నాన్న తగలబెట్టాడు అంటాడు. ఇక్కడ అక్కడి నుంచి ఈయనకి అప్పుడు వచ్చి పిల్లల మాట వింటలేదండి, ఎందుకు వింటారు నువ్వు తగలబెట్టాక. ఇదే అనిపిస్తుంది మనం చేతికి వచ్చే వరకు ఏదో అనుకుంటాం, వచ్చిన తర్వాత ఏం చేస్తామో తెలియదు. స్వాతంత్రమైనా అంతే, వ్యక్తి జీవితమైనా అంతే, దేశమైనా అంతే, దేశానికి స్వాతంత్రం రానంత వరకు అది ఒక్కటే ముఖ్యం అనుకుంటాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని ముఖ్యమో అర్థమవుతుంది ఇక్కడ. అందుకే రమణ మహర్షి చెప్పాడు, అంత కపాల భేదనం అయిపోయి ఆయనకి ఏదో మండిపోతూ ఉంటాయి, ఆయన వచ్చి వెంటనే పైన చెయ్యి పెట్టి ఒక్కసారి ఇలా చెయ్యి పెట్టగానే ఏ వెన్న కానీ ఏ నెయ్యి కానీ ఏ మజ్జిగ కానీ అవసరం లేకుండా ఆ మహాయోగి వచ్చి నాయన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మహాముని శిరస్సు మీద అలా చల్లబెట్టగానే స్వామి స్వామి చాలా చల్లగా ఉంది, హాయిగా ఉంది, ఆ చేయాలా ఉంచేయండి ఆయన. దాన్నే హస్తమస్తక సంయోగం అంటారు యోగశాస్త్ర పరిభాషలో. అటువంటి గురువు దొరికితే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు. కానీ ఆ గురువు ఎప్పుడు దొరుకుతాడు అంటే మనం గణపతి మునులాగా తపనబడినప్పుడే దొరుకుతాడు. మన ఇంట్లో కూర్చొని మిఠాయి ఉండదు తింటే గురువు దొరకడు. నీకు మిఠాయి ఉండొస్తాను రమ్మంటే గురువు రాడు, నీకు 100 ఎకరాలు ఇస్తానంటే గురువు రాడు, వాడికి అక్కలేదు అవన్నీ. మన తీవ్రమైన జ్వాల తపన ఉంటే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు, ఏమయ్యా ఎక్కడున్నామని వచ్చేస్తాడు. ఎందుకంటే అమ్మవారు పంపిస్తుంది. అదే మనకి ఏడు చేపల కథలో ఉంటుంది. అదే గొల్లవాడ అది ఆవుని ఎందుకు మేపలేదు అంటే గొల్లవాడ మేపలేదు ఉంటుంది. గొల్లవాడు అంటే ఎవరమ్మా, శ్రీకృష్ణుడు. ఆ కథలో ఉన్న గొల్లవాడు శ్రీకృష్ణుడు. గడ్డి చేప చేప ఎందుకు ఎండలేదంటే గడ్డి మీద అడ్డం వచ్చిందట. గడ్డి మీద ఎందుకు అడ్డం వచ్చామంటే ఆవు మేసేసిందట. ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. ఎందుకు గొల్లవాడ ఎందుకు మేపలేదు అంటే అమ్మ అన్నం పెట్టలేదన్నారు. అమ్మ అన్నం ఎందుకు పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడిచాడు అంది. పిల్లవాడ ఎందుకు ఏడిచామంటే చీమ కొట్టింది అన్నాడు. చీమ ఎందుకు కుట్టామంటే నా బంగారు పొట్టలో వెలుపడితే నేను కుట్టనా అన్నాడు. ఇదంతా ఊరికి సరదాకి చెప్పుకునే కాదు, గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. వివరంగా కావాలంటే మీకు యూట్యూబ్ ఛానల్లో ఏడు చేపల కథ గరికపాటి నరసింహరావును కొట్టండి, 1 గంట సేపు వస్తుంది మొత్తం. సంక్షిప్తంగా చెప్పాలంటే ఏమిటంటే అది ఏడు చేపలు కావు, 6 కామక్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలు అరిషడ్ వర్గాలు. ఆ ఏడో చేప సంకల్పం మనస్సు, అది ఎండలేదు. మనస్సు ఎండిపోకపోతే, మనస్సు నాశనం కాకపోతే కామమో క్రోధమో లోభమో మోహమో మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఏడు చేపలంటే అర్థం అది, పేగ అర్థం లేని కథ. రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నట్టు ఉండని పర్వాలేదు, వాళ్ళు వేటకెళ్ళారట వెళ్ళని, అది కూడా సత్యం. వేటకెళ్ళి చేపలు తీయడం ఏంటండి మతి లేని కథ? రాజు కొడుకులు వేటకెడితే చేపలు తెస్తారా? చేపలు ఎవరు తెస్తారు? రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తీయడం బుర్రలేని కథ. అక్కడే ఆ ఎక్కడ లొసుగుందో అక్కడ తాళం తీస్తే కథ దొరుకుతుంది. ఆ కథ నమ్మేసి అలా చిన్నపిల్లలకు చెబుతాం, మనం నమ్మేయకూడదు. రాజు కొడుకులు వేటకెళ్ళి చేపలు తేవడం ఏంటి? రాజు కొడుకులు వేటకెడితే సింహాన్ని తెస్తారు, పులిని తెస్తారు, కనీసం ఒక లేడీని తెస్తారు, లేకపోతే వేటాడు అలిసిపోయి దాహం వేసి ముణ్యాశ్రమానికి వెళ్ళి మొక్కలకు నీళ్లు పోస్తున్న లేడీనైనా తెస్తారు, కానీ చేపలు తేవడం ఏంటండి? అక్కడ ఉంది అవి వచ్చిన చేపలు కాదు. 6 అరిషడ్ వర్గంలో ఆ 7వది ఏమిటంటే అవి ఎండుతాయి. ఒకసారి కామం క్రోధం అని నన్ను చెప్పుకున్నాం కదా, పోగొట్టుకోవచ్చు. కానీ వాటికి మూలమైన మనస్సు ఎండదు. మనస్సు ఎండకపోతే జపం కుదరదు. అప్పుడు కథలోకి రండి. మనస్సా ఎందుకు ఎండలేదు? గడ్డిమేట అడ్డం వచ్చింది. అజ్ఞానం గడ్డిమేట్లా పేరుకుపోయి అడ్డం వచ్చింది. గడ్డిమేట ఎందుకు అడ్డం వచ్చో, అజ్ఞానమా ఎందుకు అడ్డం వచ్చో. ఆవు మెయ్యలేదు, ఆవు అంటే జ్ఞానం, జ్ఞానం మెయ్యలేదు కాబట్టి అజ్ఞానం ఉండిపోయింది. ఆవా ఎందుకు మెయ్యలేదు? గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అంటే జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞానమా ఎందుకు రాలేదు? గురువు ఎవరు నీ దగ్గరికి రాలేదు. గురువా గొల్లవాడ ఎందుకు మేపలేదు? అమ్మ అన్నం పెట్టలేదు. గురువా మా ఇంటికి ఎందుకు రాలేదు? అమ్మవారు నీ ఇంటికి వెళ్ళమని నాకు చెప్పలేదు. అమ్మ అన్నం పెట్టలేదు అంటే అర్థం. అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు? పిల్లవాడు ఏడిచాడంటే ఇంకో భక్తుడు నీకంటే తాపత్రయపడి ఆత్మజ్ఞానం కోసం ఏడుస్తున్నాడు రా. నువ్వేం అడుగుతున్నావంటే కొడుకు ఉద్యోగం ఇయ్యి, తర్వాత ఆత్మజ్ఞానం ఇయ్యి, తర్వాత మళ్ళీ కోడలు నీళ్ళోసుకునేలా చెయ్యి, దాంతోపాటే ఆత్మజ్ఞానం ఇయ్యి, దీంతోపాటే అంటున్నావు నాయన. నీకు ఇంకా లౌకిక వాంఛలు చావలేదు, నీకు పూర్తి ఆత్మజ్ఞానం మీద దృష్టి లేదు. అక్కడ ఒక రామకృష్ణ పరమహంస లాంటి వాడు పిల్లాడు ఓ అమ్మ కాళికామాత అని ఏడుస్తున్నాడయ్యా, ఆయనకు వస్తాడు కానీ గురువు నీకు రాడు. ఇది అర్థం. అమ్మ అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడుస్తుంది. ఇంకో భక్తుడు ఆత్మజ్ఞానం కోసం తాపత్రయపడుతున్నాడు.
మనకి ఆత్మజ్ఞానం కావాలి. కావాలనుకో, అది ఎంత గొప్పదో అనుకుంటూనే మనం ఏమంటామంటే మనకు వస్తుంది ఏటది, దీన్నే కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు. కావాలని తప్పించేసుకోవడం సుఖంగా, మనకు వస్తుంది ఏమిటి అనే భ్రమలో పడి అసలు ప్రయత్నమే మానేయడం. ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుంది, మనం చెయ్యం. ఆ చేయడానికి బద్ధకాన్ని ఎలా సమర్థించుకుంటామంటే ఇంకెన్ని జన్మలెత్తితో కానీ అసలు ఆ జన్మలెత్తాలని మనకు బాగా ఉంది ఇక్కడ కండూతి. ఈ జన్మలో కావాలంటే ఈ జన్మలోనే వస్తుంది, ఇప్పుడు కావాలంటే ఇప్పుడే వస్తుంది, ఈ క్షణంలో వస్తుంది అనుమానం వల్ల మనం సిద్ధంగా ఉన్నామా? ఆ సిద్ధంగా ఉండాలి. అందుకని అన్న పిల్లాడు ఏడిచి, పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడిచావు, ఓ జ్ఞాని ఓ జ్ఞాని ఎందుకు భగవంతుడి కోసం అంత తాపత్రయపడుతున్నావు, చీమ కుట్టింది అంటే సంసారం బాగా కుట్టింది, మా గట్టిగా కుట్ట మామూలుగా కుట్టలేదు, రేగిపోయేలా కుట్టింది. అప్పుడు చీమ చీమ ఎందుకు కుట్టావు, సంసారమా సంసారమా ఎందుకు ఇంత బాధిస్తున్నావు, నా బంగారు పొట్టలో వేలు పెడితే నేను కుట్టనా, ఎక్కడైనా చీమ పుట్ట బంగారు పుట్ట ఉందా ప్రపంచంలో ఎక్కడైనా, అన్నీ మట్టి పుట్టలే, కానీ చీమ తన పుట్టను తాను బంగారమనే అనుకుంటుంది. మన బిడ్డల్ని మనం బంగారం అనుకున్నట్టే, మన వాడికి 100 వ్యసనాలున్నా వాడికి అవేం లేవమ్మా, ఏదో కొంచెం పుచ్చుకుంటాడు, కొద్దిగా ఒక్క పూట వేసుకుంటాడు, ఎప్పుడంటే కాఫీ తాగినప్పుడు, కాఫీ కూడా అస్తమానం తాగుడు, సిగరెట్ కాల్చినప్పుడు, సిగరెట్ కూడా అస్తమానం కాల్చారు కొంచెం పుచ్చుకున్నప్పుడు, ఇంకా లేనిది ఏంటమ్మా ఇక్కడ, ఒక్క పూట దగ్గర నుంచి మధ్యం వరకు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ మన పిల్లల్ని మనం ఎలా సమర్థించుకుంటాడు, ఏమీ లేదు కొద్దిగా కొద్దిగా కొద్దిగా. అదే పక్కింటి వాళ్ళ అబ్బాయి అనుకో, అయ్యి బాబో ఎంత పొగరపోతో, వాడు పొగరపోతూ మనం షుగరపోతే ఇక్కడ ఏదైంది ఇక్కడ తేడా. ఇదంతా స్వార్థం, అహంకారం. మన పిల్లల్ని మన వాళ్ళు కాబట్టి మనం సమర్థించుకోవడం, అవతల వాళ్ళు కాబట్టి వ్యతిరేకించడం. అహం పోతే తప్ప ఇది పోదు. ఇది ప్రపంచంలో ఏ సమస్యలు మన ఇంట్లో సహా నిష్పక్షపాతంగా ఎందుకు పరిష్కరించలేకపోతున్నామంటే మన మనస్సు పక్షపాతంతోనే ఆలోచిస్తోంది. అది మన వాళ్ళకు అనుకూలంగా పరిష్కారం అవ్వ, ఈ మనవాళ్ళు వదిలేస్తే తప్ప ఈ జబ్బు పోతుంది, నేను నాది పోతే తప్ప ప్రపంచంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదు. అందుకే అంత స్వాతంత్రోద్యమం జరుగుతున్న రమణ మహర్షి తన జ్ఞానానికి తన ధ్యానానికి అంకితం అయ్యాడు తప్ప ఏదో కర్రేసుకుని ఉప్పు సత్యాగ్రహానికి ఎడదామని ఆయన అనుకోలేదు. వెళ్ళిన వాళ్ళని వెళ్ళనియండి, అది వేరే విషయం, దాన్ని వెళ్ళలేదని విమర్శించాల్సిన అవసరం ఏం లేదు అక్కడ. అందుకని ఆయన ఒక్కసారి ఇలా హస్తమస్తక సంయోగం చెయ్యగానే ఆయనకి అది చల్లారింది. అప్పుడు ఆయన కూర్చోబట్టి చెప్పాడు, నాయన జపం కుదరాలంటే ఒక్క మాట ఆలోచించు, నేను అనేటువంటి స్ఫురణ ఎందుండి వచ్చుచున్నదో విచారించనచు, ఆ విచారించు మనస్సు అందే లేనవగును, అది ఏ తపస్సు అని. మంత్రం మీద విగ్రహం మీద దృష్టి పెట్టడం అనేది అభ్యాసం కోసం అయ్యా, నిజంగా నువ్వు మహామౌనంలోకి వెళ్ళగలిగితే నేను అనే స్ఫురణ కళ్ళు మూసుకున్నాక మనకి లోపల ఎక్కడ కలుగుతుందో దాని మీదే దృష్టి పెట్టి దాంట్లోనే ఉండిపోగలిగితే ఏ నామము అవసరం లేదు, ఏ రూపము అవసరం లేదు. ఇది రమణ మహర్షి ఉపదేశం. సరిగ్గా ఈ శ్లోకం తర్వాత ఉన్న శ్లోకంలోనే నైసర్గిక ప్రవృత్తి అని కావ్యకంఠ గణపతి మహాముని దాన్ని చెప్పాడు ఖచ్చితంగా. రమణ మహర్షి ఇది రమణ మహర్షే ఉపదేశ అని చెప్పాడు స్పష్టంగా. అంచేత మనం కూడా ముందు రూపం మీద దృష్టి పెట్టి సాధన చేసి, తర్వాత క్రమంగా నామం మీద దృష్టి పెట్టి సాధన చేసి, ఆ నామజపం చేస్తున్నప్పుడు దాని అర్ధస్ఫురణ నమశివాయ అంటే శివుడికి నమస్కారం, అలాగే ఏదో నమో భగవతే వాసుదేవాయ అంటే వాసుదేవుడికి నమస్కారం, ఇలాగ దాని అర్ధస్ఫురణ మీద దృష్టి పెట్టి ధ్యానం చేసి క్రమంగా అర్ధం కంటే శబ్దం, శబ్దం కంటే నాదం, నాదం కంటే శూన్యం, నాద బిందువు అంటారు, నాద బిందు కళాత్మకం అని, ఆ బిందువు మీద దృష్టి పెట్టగలిగితే సంపూర్ణమైన ధ్యానం కుదురుతుంది.